55 లక్షల చెట్లు నాటితే పర్యావరణానికి ఎంత మేలు జరుగుతుంది, ఎంత వాయు కాలుష్యం తగ్గుతుందో ఒక్కసారి ఊహించండి. అవును, మన దేశంలో దాదాపు 8 రాష్ట్రాల్లోని 9 ప్రముఖ నగరాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో దాదాపు 1300 ఎలక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు కలిసి ఆ ఘనత సాధించాయి. అదెలా అంటారా, మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ అయిన ఎలక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ బస్సులు మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్ మరియు డామన్ మరియు డయూలలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 63,42,70,000 కిలోమీటర్లు ప్రయాణించడం ద్వారా 4.5 కోట్ల లీటర్ల కంటే ఎక్కువ డీజిల్ వినియోగాన్ని తగ్గించాయి. ఇంత భారీ స్థాయిలో దేశంలో డీజిల్ వినియోగాన్ని ఆదా చేయడమే కాకుండా దాదాపు 2 లక్షల టన్నుల వరకు కార్బన్ డయాక్సైడ్ ను విడుదల కాకుండా ఈ ఎలక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు అడ్డుకున్నాయని చెప్పొచ్చు. ఇది దాదాపు 55 లక్షల పైగా చెట్లు నాటితే వచ్చే ప్రయోజనంతో సమానమండోయ్. ఇలా ఒక్క ఏడాదిలోనే పర్యావరణానికి ఇంత మేలు జరుగుతుందంటే భవిష్యత్తులో మన దేశంలో కాలుష్యాన్ని నివారించడంతో పాటు ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధిలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు కీలక పాత్ర పోషిస్తాయని గర్వంగా చెప్పుకోవచ్చు.